ధన్యవాదాలండి. ధన్యవాదాలు కృష్ణగారు. నవనీత కృష్ణ గారు చాలా చాలా అద్భుతంగా మాట్లాడారు. అందరి మనసులోని మాటని మీరు విపులంగా చాలా వివరంగా చెప్పారు. 3000 సంవత్సరాల చరిత్ర తెలుగువాడిది. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తే 1983కి ముందు ఒక తెలుగువాడికి కోపం వచ్చింది. కోపం వస్తే 1983లో తెలుగుదేశం పిలుస్తుందిరా అని అన్నగారు పిలిపిస్తే కుల మత జాతి వర్ణ వర్గ భేదాలు లేకుండా ఆబాల గోపాలం ముందొచ్చింది. పార్టీని భుజాలపై వేసుకొని జెండాని గుండెలపై మోస్తూ ముందుకు తీసుకెళ్ళింది. అప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు ఓటు గుద్దితే ఢిల్లీ పీఠం బీటలు వారింది. మరొక్కసారి సోదరులారా, 2019లో మీరొక్కరు మీరందరూ తెలుగుదేశం పార్టీ కోసం వేసే ప్రతి ఒక్క ఓటు ఢిల్లీ సింహాసనంపై ఒక్కొక్క పోటు కావాలని సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై ఎన్టీఆర్. విష్ణుమూర్తి అంటాడంట, జై బాలయ్య. విష్ణుమూర్తి అంటాడంట, నా భక్తులు నా కోసం ఎక్కడ పాడుతూ ఉంటే అక్కడే నేను తిష్ట వేసుకుని కూర్చుంటానని. నేనంటాను, ఎక్కడైతే పసుపు జెండా రెప్ప రెప్ప రెప్పలు ఆడుతూ ఉంటుందో అక్కడ అన్న నందమూరి తారక రామారావు గారి పవిత్రాత్మ సంచరిస్తూ ఉంటుంది. అన్న గారి గుండె పులకరించిపోయేలాగా దిక్కులు పెక్కటి లేవా ఒక్కసారి జై ఎన్టీఆర్. అది అలా ఉండాలి సౌండ్. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.